అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పి కృష్ణకుమారి గారు రచించిన కరిగిపోయిన కలల గూడు. కథను చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? విమల మనసుకి గాలిలో తేలిపోతున్నంత హాయిగా ఉంది. విమల భర్త రంగారావు ఇంకో 6 నెలల్లో రిటైర్ అవబోతున్నాడు. ఆయన రిటైర్ అవడం కాదు, విమల ఆనందంగా ఉండడానికి కారణం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చేతికొచ్చాక సొంత ఇల్లు కట్టాలనుకుంటున్నాడు రంగారావు. అద్దెళ్లల్లో ఉండి ఉండి ప్రాణం వేసారిపోయిన విమలకి తమకిష్టమైనట్టుగా కట్టుకోబోతున్న సొంత ఇంటిని తలుచుకుంటేనే మనసు ఆనంద డోలికల్లో తేలిపోతుంది. ఊరికి కాస్త దూరంగా ఉన్నా చవగ్గా వస్తోంది కదా. చాలా కాలం క్రితమే స్థలం కొనేశాడు రంగారావు. ఇప్పుడు అక్కడ చాలా ఇళ్ళు లేచాయి, చక్కటి చిన్న కాలనీ ఏర్పడింది. స్థలం కొన్నప్పటి నుంచి విమల మనసు ఊహాసౌదాలు నిర్మిస్తూనే ఉంది. రోజుల తరబడి చేసిన ఆలోచనలు నెమ్మదిగా ఒక నిర్దిష్ట రూపం సంతరించుకున్నాయి. ఒకరోజు స్కేలు పెన్సిలు తీసుకొని జాగ్రత్తగా ఆలోచనలు కూడదీసుకుంటూ 3 కాగితాల మీద 3 రకాల ప్లానులు గీసింది. పెద్ద ఇంజనీర్లా కాకపోయినా తమ కుటుంబ అవసరాలు తనకి తెలుసు కాబట్టి తగ్గట్టుగా గదులు, వరండాలు, చిన్న చిన్నవి ఏవి ఎటు ఉండాలో తన మనసుకి నచ్చినట్టుగా గీసుకుంది. ఇల్లంతా కట్టుకున్నాక అందులో ఉండబోయేది తామిద్దరే. ఉన్న 2 కొడుకులు వేరే వేరే ఊళ్ళల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెద్ద కొడుక్కి పెళ్ళయింది, కోడలు ఉద్యోగస్తురాలు కాబట్టి వాళ్ళప్పుడప్పుడు వచ్చిపోవడం తప్పితే అంతా కలిసి ఉండే ప్రసక్తి ఇప్పుడప్పుడే లేదు. చిన్నాడికి కూడా పెళ్ళయి 2 జంటలు సెలవు మీద తమని చూడ్డానికి వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలా ప్లాన్ వేసింది విమల. అనవసరపు భేజశాలకి పోకుండా కట్టుకుంటే తమ బడ్జెట్ మించకుండా చక్కని ఇల్లు తయారవుతుందనిపించింది. ఆ రోజు రాత్రి భర్తకి తను గీసిన ప్లాన్లు చూపించింది. ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్పి తనకి ఏది బాగా నచ్చిందో అతనితో చర్చించడానికి తీరిగ్గా కూర్చుంది. రంగారావు ఆ కాగితాల వంక ఓ క్షణం చూసి, చూద్దాంలే, మెల్లిగా ఆలోచించవచ్చు అనేసి అటు తిరిగి గుర్రెట్టి నిద్రపోయాడు. బాగా అలిసిపోయారులా ఉంది, వయసు 1 మీద పడుతుందాయే అనుకుని చిన్న బోయిన మనసుకి సర్ది చెప్పుకుంది. విమలకి మాత్రం నిద్ర పట్టలేదు. తను గీసిన ఇళ్లకేసే చూస్తూ ఊహల్లో మునిగిపోయింది. అర్ధరాత్రి దాటాక నిద్ర పట్టినా నిద్రలో కూడా కట్టుకోబోయే ఇంటి గురించే కలలు. మర్నాడు సాయంత్రం రంగారావు ఆఫీసు నుంచి వచ్చాక మళ్ళీ ఇంటి ప్లాన్ గురించి కదపబోయింది. చూద్దాంలే, నీకు అన్నింటికీ ఆత్రమూ తొందరాను అని విసుక్కొని బయటికి వెళ్ళిపోయాడు. విమల మనసు చివుక్కుమంది. ఈయన 8 ఏళ్ళైనా మారరు, ఏది తనతో చర్చించరు. ఇల్లు కట్టుకోవడం అంటే ఎంతో ముఖ్యమైన విషయంగా తనకనిపిస్తూ ఉంటే ఈయనకెందుకు అంత విసుగు? విమల మనసు రకరకాల ఆలోచనలతో గజిబిజిగా తయారైంది. 3వ రోజు రంగారావు కాస్త సుముఖంగా ఉన్నాడనిపించి, నేను ఇంటి గురించి మాట్లాడినప్పుడల్లా మీరు మాట మార్చేసిపోతారెందుకండి? నేను వేసిన ప్లాన్లు నచ్చలేదా? అసలేమిటో చెప్పకూడదా అంటూ బతిమాలుతున్న ధోరణిలోనే అడిగింది. చూడు, ఈ ప్లాన్లు గీన్లు గీసుకుంటూ నువ్వు హైరానాపడి నన్ను విసిగించుకు. నేను పిల్లలిద్దరికీ రాశాను, వాళ్ళొచ్చాక మేమంతా మాట్లాడుకుని నిర్ణయిస్తాం. వాళ్ళకి నచ్చాలి, కోడలేమంటుందో. అందరం మాట్లాడుకుంటాంలే, నువ్వు రంది పడకు అన్నాడు. విమల నిర్ఘాంతపోయింది. తనతో మాట మాత్రమైనా చెప్పకుండా పిల్లలకి ఉత్తరాలు రాశాడా? వాళ్ళొచ్చాక వాళ్ళు మాట్లాడుకొని నిర్ణయించుకుంటారా? తను తప్పుగా విందేమో, ఆయన అలాగే అన్నారు కదూ, మేము నిర్ణయిస్తాం అన్నారు కదూ. లేదు లేదు, తనే తప్పుగా వినుంటుంది. అందరం మాట్లాడుకొని నిర్ణయిద్దాం అనుంటారు. మనసులో చిన్న చిన్న తుఫాన్లు చెలరేగుతూ ఉంటే కాసిని భ్రమలు భ్రాంతులు కల్పించుకొని తనని తాను మభిపెట్టుకొని సరిపెట్టుకుంది. నిజమే, పిల్లలు ఎదిగారు, వాళ్ళని సంప్రదించాలి. ఆయన అన్న దాంట్లో తప్పేం లేదు, సర్ది చెప్పుకుంది. కానీ
గుండెలో ఏదో బాధ ఎగిసి గొంతులో గరళమే కూర్చుంది. 2 రోజుల పాటు తిండి సహించలేదు. నిద్ర మాయమైంది. భర్తతో మాట్లాడాలని అనిపించలేదు. మౌనంగానే గడిపింది. ఎంత సర్దుకుపోవాలని చూసినా కుదరలేదు. ఇంకా ఎన్ని అవమానాలు సహిస్తావు, ఎన్నేళ్ళు సహిస్తావు అంటూ మనసు సలుపుతూనే ఉంది. ఉత్తరాలు అందుకున్న పిల్లలు రానే వచ్చారు. అమ్మ అందించిన వేడి నీళ్లతో వెచ్చగా స్నానాలు చేశారు. అమ్మ వడ్డించిన భోజనం కమ్మగా ఆరగించారు. భుక్తాయాసపు మత్తులోనే మధ్యాహ్నం తండ్రి పిల్లలు సమావేశమయ్యారు. అమ్మా, నువ్వు వచ్చి కూర్చో హనాలనే ఆలోచన ఎవరికీ తట్టలేదు. విమలే మనసు ఉండబట్టక గుమ్మం దగ్గర చతికిలబడింది. రంగారావు ఓ కాగితం తీసి, ఇదిగోండ్రా, నేను ఇలా ప్లాన్ వేయించా. నా ఫ్రెండ్ ఇంజనీర్, గట్టి పిండంలే, మా రిక్వైర్మెంట్లు ఇవి అని చెప్పాను, గీసిచ్చాడు చూడండి. అమ్మాయి, నువ్వు చూడు, నీకు నచ్చాలిగా అంటూ కోడలి చేతికిచ్చాడు. కోడలికి చెరో పక్క చేరి కొడుకులిద్దరూ దాన్ని చూశారు. కోడలు లేచి వెళ్ళి పెట్టెలో నుంచి తన 2 కాగితాలు తెచ్చింది. మేము ఊరుకోలేదండి మామగారు, మేము వేయించాము ప్లాను, మీరు చూడండి. కాగితాలు ఒకళ్ళ చేతిలో నుంచి ఒకళ్ళు తీసుకుంటూ ఆవేశంగా, ఆనందంగా, సరదాగా, రకరకాలుగా, కలగా పొలంగా మాట్లాడేసుకుంటున్నారు. కళ్ళల్లోకి తన్నుకొస్తున్న అశ్రువులను గొంతులోనే అదిమిపెట్టి మోగబోయిన మనసుతో జరుగుతున్న హంగామా చూస్తూ ఉండిపోయింది విమల. ఏదో ఒకటి ఫైనలైజ్ చేసి తొందరగా మొదలుపెట్టాయి నానా, నేను కూడా ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకొచ్చేస్తాను పెద్ద కొడుకు అన్నాడు. అవునండి మావయ్య గారు, ఆ ఊళ్ళల్లో వెధవ అద్దె కొంపల్లో చస్తున్నాం. ఇంటి పని, ఆఫీస్ పని, ప్రాణం పోతోంది. ఎక్కడా మంచి పనివాళ్లే దొరకట్లేదు. ఇక్కడైతే ఇంటి పనికి అత్తగారుంటారు. కోడలు గారాలు పోయింది. అవునానా, ఇక్కడికొస్తే మీ కోడలు కడుపున ఓ కాయ కాసినా ఇబ్బంది ఉండదు. పిల్లాడి పని చూసేందుకు అమ్మ ఉండనే ఉంటుంది. కోడలు పెద్దాడిని మోచేతో పొడిచి ముసిముసి నవ్వులు, వాడి పకపకలు. పెద్ద అయిన అట్టహాసం, చిన్నాడు సంబరంగా వికవికలాడుకుంటూ, రేపు నేను ఓ ఇంటివాణ్ణవుతానని మర్చిపోకండి, నాకు ఓ గదుంచండి, నేను ట్రాన్స్ఫర్కి అప్లై చేశా అన్నాడు. అందరూ సంతోషంతో పగలబడి నవ్వులు. చిన్నగా నవ్వడానికి ప్రయత్నిస్తూ మాటలు కలబ్బోయిన విమల గొంతుని కప్పేస్తూ వాళ్ల గొంతులు, వాళ్ల కబుర్లు. మాట్లాడే ప్రయత్నం కూడా మానుకుంది విమల. రోజంతా వండుతూనే ఉంది. టిఫిన్లు, కాఫీలు అందిస్తూనే ఉంది. రాత్రి భోజనాలయ్యాయి. మౌనాన్ని కవచంగా కప్పుకొని రోజంతా గడిపి పక్క చేరిన విమల ఆలోచించింది, చాలా ఆలోచించింది. అందరికీ ఎప్పట్లా తెల్లారినా విమలకి కొత్తగా తెల్లారింది. ఇంజనీర్ని, కాంట్రాక్టర్ని కలిసొస్తాం అంటూ పొద్దున్నే టిఫిన్లు తినేసి బయటకు పోతున్న భర్తని, కొడుకుల్ని, కోడల్ని చూస్తూ గుమ్మం దగ్గర చాలాసేపు నుంచుంది విమల. దీర్ఘంగా నిట్టూర్చి అన్యమనస్కంగానే ఇంట్లోకి నడిచింది. ఊరంతా తిరిగి మధ్యాహ్నం వేళకి కరకరలాడే కడుపులతో ఇంటికి తిరిగొచ్చారు రంగారావు పరివారం. తాళం పెట్టిన గుమ్మం ముందు కునికిపాట్లు పడుతోంది పనిపిల్ల. ఈవేళప్పుడు ఈవిడెక్కడికి పెత్తనానికి పోయింది అని విసుక్కుంటున్న రంగారావుతో, అమ్మగారెటో వెళ్ళారండి, ఇదిగోండి తాళం సేవి, ఈ సీటీ కూడా ఇమ్మన్నారండి అంటూ 2 రంగారావు చేతుల్లో పెట్టి చక్కా పోయింది పనిపిల్ల. ఎవరికో ఏ పురుడో పుణ్యమో అయి ఉంటుంది. ఈవిడ తెనెళ్ళకపోతే అక్కడేదో నడవదని ఊహించేసుకుని బయలుదేరిపోయింది గావును అని విసుగ్గా ఊహాగానాలు చేస్తూ తలుపు తీసుకొని లోపలికెళ్లారందరూ. చీటీ విప్పకుండానే బల్లమీద పడేసి డైనింగ్ టేబుల్ దగ్గర చేరిపోయారు. ఖాళీ టేబుల్ వెక్కిరించింది. కోడలు వంటింట్లోకి తొంగి చూసింది. వంట చేసిన జాడైనా లేదు. ఎవరికైనా ప్రాణం మీదకొచ్చిందా ఏమిట్రా, మీ అమ్మ కుక్కరైనా పెట్టకుండా పరిగెత్తింది. చూడు చీటీలో ఏం రాసిందో. అందరికీ చీటీ గుర్తొచ్చి పట్టుకొచ్చి విప్పారు. నా భర్త, కోడలు, కొడుకులు అందరినీ ఉద్దేశించి రాస్తున్నాను ఈ ఉత్తరం అంటూ చదవడం మొదలెట్టాడు చిన్న కొడుకు. ఏమిట్రోయ్, ఏదో కవిత్వం వెలగబెట్టినట్టుంది మీ అమ్మ, ఎక్కడికి వెళ్ళిందో సూటిగా 2 ముక్కల్లో రాసి తగలబడకూడదా విసుక్కున్నాడు రంగారావు. కొడుకు చదవడం సాగించాడు. మీరంతా వచ్చినప్పటి నుంచి మీ మాటలన్నీ వింటున్నాను. మీరంతా ఎలాంటి ఇల్లు కట్టించుకోవాలో
ఒక ఒప్పందానికి వచ్చినట్టున్నారు. సంతోషం. కొడుకులిద్దరూ లోన్లు పెట్టుకొని తండ్రి ప్రయత్నానికి సాయం చేద్దామని కూడా అనుకుంటున్నారు. మరీ సంతోషం. నిజమే, మీరంతా డబ్బు సంపాదిస్తున్నారు. అది ఖర్చు పెట్టి ఇల్లు కట్టించుకోబోయేది మీరే. ఇందులో పైసా పెట్టుబడి పెట్టని ఇంటి ఇల్లాలకి ఏం ప్రమేయం ఉంటుంది అని మీకు అనిపించింది కాబోలు. ఒక్కళ్ళు కూడా నీ ఉద్దేశం ఏమిటి అని నన్ను అడగలేదు. మీకు అందులో తప్పేం కనిపించుండదు. కానీ నా మనసు మాత్రం మీ ధోరణిని జీర్ణించుకోలేకపోతుంది. నేను ఇదిగో ఇంటి కోసం నా చందా అని నోట్ల కట్టను అందిస్తేనే నన్ను మీ కుటుంబ సభ్యురాలుగా గుర్తిస్తారు కాబోలు. మీరంతా ఇక్కడికి ట్రాన్స్ఫర్లు చేయించుకొని సొంత ఇంట్లో ఉంటామని ఉత్సాహపడుతున్నారు. మీ నాన్నగారు కూడా రిటైర్ అయ్యాక చేతులు ముడుచు కూర్చోకుండా అప్పుడే ఏదో కంపెనీలో ఉద్యోగం కూడా సిద్ధం చేసుకున్నారట. అలా అని ఆయన నాతో చెప్పలేదు, మీతో అంటుంటే విని తెలుసుకున్నాను. చాలా బాగుంది. కానీ మీలో ఒక్కరికి తట్టిందా? మీరు సొంత ఇంట్లో చేరినా మీ ఉద్యోగాలకు పొద్దుననగా వెళ్లే మీరు సాయంత్రానికి తిండికి నిద్రకు వాడుకోవడానికన్నట్లు ఇంటికి చేరితే 24 గంటలు ఇంట్లో ఉండి మీ ఆకలి దప్పులే కాక మీకు మిగతా సౌకర్యాలన్నీ సమకూర్చేది నేనేనని ఒక్కరంటే ఒక్కరికి తట్టిందా? ఇంటిని అంటిపెట్టుకొని ఉండి దీన్ని మీకు సుఖంగా ఉండేలా తీర్చిదిద్దేది నేను. పొద్దున్నే లేచి మీరు తాగే కాఫీ దగ్గర నుంచి రాత్రి మీ పక్కల శుభ్రం దాకా ప్రతీదీ మీకు అమర్చి పెట్టేది నేను. నేనంటే ఈ ఇంటి ఇల్లాలని. నేనెందుకు ఈ పనులన్నీ చేస్తానో మీకు తెలుసా? ఇది నా సంసారం, వీళ్ళు నా సంతానం, వీళ్ళంతా నా వాళ్ళు అన్న ప్రేమతో ప్రతి పనిలోనూ మనసుని ఆత్మని అంకితం చేసి చేస్తున్నా నేను ఈ పనులన్నీ. కానీ మీరెవ్వరూ నన్ను మీలో ఒకరని మీతో సమానమని అనుకోలేదని తెలుసుకోవడానికి నాకు 30 ఏళ్ళు పట్టింది. మీలో ప్రతి ఒక్కరి ఇష్టాయిష్టాలు ఎవరికి ఏ రుచులు ఇష్టమో నిద్రలో లేపడిగినా నేను చెప్పగలను. మీలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు నా ఇష్టాయిష్టాలలో ఏ ఒక్కటైనా చెప్పగలరా? నాకంటూ ప్రత్యేకంగా ఇష్టాయిష్టాలుంటాయన్న విషయమే మీకెవ్వరికి ఎప్పటిదాకా తట్టుండదు, ఇక ముందు తట్టబోదు. మంచి పనివాళ్ళు దొరకడం కష్టమైన ఈ రోజుల్లో అత్తగారింట్లో ఉండడం చాలా ఉపయోగమని సంతోషిస్తోంది నా కోడలు. తన పుట్టబోయే పిల్లల్ని చూసుకోవడానికి నన్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు నా సుపుత్రుడు. ఎందుకు చూడను? నా మనవల్ని చూసుకోవడం నాకు బరువా. మనస్ఫూర్తిగా చేసుకుంటా వాళ్ల సేవ కూడా, వాళ్ల బామ్మగా. కానీ పని మనిషికి బదులు ఈవిడ అనుకుంటూ మీరు మీ పిల్లల్ని నా చేతికిస్తే అందుకోవడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. క్షమించండి, దాదాపు 3 దశాబ్దాలు పైగా మీ అందరి కోసం ఆత్మార్పణ చేసుకుని ఈ బతుకు గడిపాను. కానీ మీ ఎవ్వరి మనసులోనూ నా కోసం సూదిమొన మోపినంత చోటు కూడా లేదు. ఇక మీ ముఖాలు చూడాలనిపించడం లేదు నాకు. వెళ్ళిపోతున్నాను. నా మనసుని ప్రేమని పూర్తిగా దోపిడీ చేసి నా పట్ల ఇసుమంతైన ఆపేక్ష చూపించలేని స్వార్థపరుల కోసం నా జీవితం వ్యర్థం చేసుకున్నందుకు బాధతో విరక్తితో చావడానికే పోతున్నానో మీకు చేసిన పాటి సేవ ఏ ఇంట్లో చేసినా ఇంతోటి నా బతుకు గడవకపోదు అన్న ధీమాతో కొత్తగా బతకడానికే పోతున్నాను. మీకు చెప్పను, అనవసరం. డబ్బుతోనే బంధాలు కలుపుకున్న మీరు కట్టుకోబోయే కొత్త ఇంట్లో ఈ పాత పని మనిషి మాత్రం ఉండదు. సెలవు. ఇట్లు మీ ఎవ్వరికి ఏమీ కాని విమల. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన పి కృష్ణకుమారి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.